అందరికి నమస్కారం వెల్కమ్ టు సంధ్యా ఈశ్వర్ టాక్స్ ఈ రోజు నేను మీకు మా ఇంట్లో అంటే మన ఇళ్లలో వెలిగించుకునే రకరకాలైన దీపాలని మీకు నేను పరిచయం చేస్తాను ఇందులో ఇత్తడి దీపాలు వెండి ప్రమిదలు ఇట్లా చాలా రకాలుగా వాటిల్లో కూడా చాలా రకాలైన దీపాలు ఉన్నాయి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి వెలిగిస్తాము సో అవన్నీ మీకు నేను ఇప్పుడు వివరిస్తాను అవి వివరించే ముందు మొదటిసారిగా ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఒక్కడు మర్చిపోవద్దు కొత్త వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు రీచ్ అవుతాయి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ ప్రమిదలన్నింటినీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఒక్కొక్క చోట వెలిగించడం అనేది జరుగుతుంది అంటే పండగలప్పుడు కొన్ని రోజువారీగా శుక్రవారాల్లో వ్రతాల్లో ఇట్లా అంటే ఒక్కొక్క ప్రమిదకి ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉంది తులసి దీపాలని ఇంకా ఇవి దీపాల యొక్క స్టాండ్లు ఇవేమో చిన్న దీపాలు రోజువారీగా మనం ఇంట్లో వెలిగించుకునేవి ఒక్క ఒత్తిడి దీపాలు రోజు మనం దేవుడి దగ్గర పూజ చేసుకున్నప్పుడు వెలిగిస్తాం కదా సో దాంట్లో ఒక చిన్న సైజు ఇందులో వెండి దీపాలు ఉన్నాయి ఇత్తడి దీపాలు ఉన్నాయండి ఇట్లా స్టెప్ల వారీగా పెట్టుకొచ్చినాయండి పండగ సందర్భాలలో వెలిగించుకుంటాము ఇంకా ఏదైనా వ్రతాలు ప్రత్యేక పూజలప్పుడు అట్లా అలంకరించుకుంటాము ఇదేమో దేవుడికి హారతిలాగా ఇచ్చే దీపాలు దీంట్లో దీపాలు వెలిగించి హారతిలాగా ఇస్తాం అనమాట సో అయ్యవార్లు వాడతారు ఎక్కువగా ఇది అలాంటివి అనమాట ఈ దీపాలు ఇవి కూడా మనం రోజువారీగా ఇంట్లో వాడుకునే వాటిలో కొంచెం మీడియం సైజ్ దీపాలు వీటిలో కూడా ఒక సింగిల్ వత్తి మాత్రమే మనము వేసుకుంటాము రోజువారీగా తులసి కోట దగ్గర కానీ ఇంట్లో గాని ఇవి కూడా రోజువారీగా వెలిగించుకునే శంకు చక్రపు చిన్న దీపాలండి శంకు చక్రాలు ఎక్కువగా ధనుర్మాసంలో ఎక్కువగా వెలిగించుకుంటాము ఈ చిన్నవైతే రోజువారీగా కూడా వెలిగించుకోవచ్చు ఎవరికైతే వెంకటేశ్వర స్వామి ఇష్టంగా ఉంటుందో వాళ్ళు ఎక్కువగా వెలిగించుకుంటారు ఇవి అందులో పెద్ద సైజు కామాక్షి చాలా మంచిగా చక్ర శంకుచక్ర దీప సైజు ఉన్నది లక్ష్మీ దీపం వచ్చి ఇవి కూడా సింగిల్ గా వెలిగించుకుంటారు అండి ఇవి రెండు రెండుగా అందరూ వాడరు మేము కూడా సింగిల్ గానే వెలిగించుకుంటాం వీటిని కామాక్షి దీపము అండ్ లక్ష్మీ అమ్మవారి దీపము ఇవి మామూలుగా ప్లేన్ గా ఉండే ప్రమిదలు దీంట్లో ఇత్తడి ప్రమిదలు వీటిలో కూడా సింగిల్ వత్తి మాత్రమే పడుతుంది రోజువారీగా వెలిగించుకోవటానికి ఇవి పనికి వస్తాయి మనకి ఇవి మిగిలిన వెండి వెండి దాంట్లో కూడా మనకి లక్ష్మీదేవిది అండ్ అమ్మవారి దీపాలు ఉన్నాయి ఇంకా పెద్ద సైజుల్లో కూడా మీడియం సైజులో కూడా ఇందులో దీపాలు ఉన్నాయి ఇవి కూడా రోజువారీగా వెలిగించుకునేవి దీంట్లో నూనె అనేది కొంచెం ఎక్కువగా పడుతుందండి నూనె ఎక్కువ పట్టడం కోసమని ఇలాంటి దీపాలు తీసుకున్నారు సో చాలాసేపు ఎక్కువగా వెలుగుతుంది ఇది కూడా కొంచెం లోతు ఎక్కువగా ఉన్న దీపాలు వెండి ప్రమిదలు ఇంతసేపు ఇతడివి చూపించాం కదా ఇది వెండి ప్రమిదలు దీంట్లో కూడా కొంచెం నూనె ఎక్కువగా వేసుకొని ఎక్కువసేపు వెలిగించుకోవడానికి ఉంటుంది ఇది ఆకాశ దీపం అండి పైన వేలాడుతూ ఉండే దీపము గుళ్ళల్లో ఎక్కువగా వెలిగిస్తారు చూ అంటే చూస్తూ ఉంటాం కదా సో మన ఇంట్లో కూడా వెలిగించుకోవచ్చండి అలాంటి ఆకాశ దీపము ఇవి వెండి వాటిలో పెద్ద సైజు ప్రమిదలు సత్యనారాయణ స్వామి వ్రతము అవి చేసుకున్నప్పుడు మనం నాలుగు వైపులా పెద్ద దీపపు చెమ్మలు పెట్టుకుంటాం కదా సో వాటి అని ఈ దీపపు చెమ్మలు అనేవి మనకి అక్కడికి వస్తాయి ఇవ్వండి దీపా ప్రముదలు మీకు కనుక నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్